తీసుకుని హెయిర్ ఆయిల్ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం అపహాసపడే విధంగా ఆ దేవదేవుడి పాదాల చెంత తిరుపతి మహానగరం భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపబడ్డ నగరంలో ఒక ఐఏఎస్ అధికారి దొంగ ఓట్ల ప్రక్రియకు పాల్పడ్డాడంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యమే తలదించుకునే ప్రక్రియ అని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎలక్షన్లు రాబోతున్నాయి, మీరు సస్పెండ్ చేసింది బై ఎలక్షన్ టైంలో చేసిన తప్పుకు ఖచ్చితంగా ఈరోజు ఈ దొంగ ఓట్లన్నింటినీ కూడా తిరుపతిలో రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే దీని మీద సమగ్ర చర్య జరగాలి. మేము అడుగుతున్నాం తిరుపతిలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క లిస్టును ఆపాలి. 22వ తేదీ వచ్చే లిస్టును ఆపాలి. ఆపడమే కాకుండా కొత్త లిస్టు రావడానికి ఏదైతే ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటును దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే మీరు ఎలాగైతే ఆధార్ని ఎలాగైతే అనుసంధానం చేశారో బ్యాంకుకు అలాగే రెవెన్యూ రికార్డ్స్కి ఓటరు కూడా మొట్టమొదటి తిరుపతి నుంచే ఆధార్ అనుసంధానం ప్రక్రియ జరిగితే తప్ప ఈ యొక్క దొంగ ఓట్ల ముఠా గుట్టు బయటపడదని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మేము చెప్తున్నాం ఇంకో మాట కూడా, కమిషనర్ ఆ రోజున్న డిప్యూటీ కమిషనర్ అయితే ఏమి, ఆ రోజున్న అదర్ ఆఫీసర్స్ అయితే ఏమి, వీళ్ళ వెనకల ఇది చేయించింది ఖచ్చితంగా ఇప్పుడు రూలింగ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులేనని తెలిసినప్పుడు మేము సిబిఐ ఎంక్వైరీ కూడా కోరుతున్నాం. మీరు ఐఏఎస్ను సస్పెండ్ చేశారు, ఈ ఐఏఎస్ వెనకలున్న పెద్ద తిమింగలాలు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ రూలింగ్ నాయకులు, వాళ్ళ ప్రక్రియలన్నీ వీళ్ళు పని చేయరు కదా. ప్రతి ఒక్క సామాన్యుని తెలుసు ఒక రాజకీయ నాయకుడి ఇది లేకుండా ఈ దొంగ ఓట్ల ప్రక్రియ జరగదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయడు అని. మీరు ఐఏఎస్ ఆఫీసర్ని శిక్షించినప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్తో ఈ పని చేయించిన నాయకులను ఎందుకు శిక్షించారని మేము అడుగుతున్నాము. ఖచ్చితంగా ఆ నాయకులకు శిక్ష పడే వరకు సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ ఐఏఎస్ ఆఫీసర్ వెనుకున్న ఈ రూలింగ్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులందరి మీద కూడా శిక్ష పడాలి, వీళ్ళని ఎన్నికల నుంచి బహిష్కరించాలనే విషయాన్ని మేము జనసేన నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 22వ తేదీ వచ్చే జాబితాను మేము అడ్డుకుంటాం. మేము ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నాం, అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో వెళ్తున్నాం. ఈ యొక్క తిరుపతిలో దొంగ ఓట్ల ఆట కట్టు పెట్టే వరకు జనసేన పోరాడుతుందని తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. దొంగ ఓట్ల విషయంలో ఈరోజు మనం చూడాలంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాఫియా జరిగింది ఎక్కడా జరగకూడదు. తిరుపతిలో 40,000 దొంగ ఓట్ల మాఫియా జరిగిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిక్కుచోటు. ఇందాక మా అధ్యక్షుల వారు చెప్పినట్టు, జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు, ఆధార్ కార్డు ఓటర్ కార్డుకి లింక్ చేయాలంటే కరెక్టే. ఈరోజు మన కుక్క పిల్లకి వ్యాక్సిన్ అయ్యాలని ఆధార్ కార్డు అడుగుతున్నారు, మనకు ఓటు వేయాలంటే ఆధార్ కార్డు లేదు. ఇటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండడం, అది తిరుపతి లాంటి ప్రాంతం దొంగ ఓటు ఉండడం చాలా బాధాకరం. అవి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతుగా గెలిచే దమ్ము లేకుండా దొంగ ఓట్లు ఎక్కించుకొని ఆడింగులు మారి దొంగ ఓట్లతో గెలవాలనుకున్నటువంటి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని దొంగ ఓట్లు ఎక్కించుకున్నా ఎన్ని ఇది చేసినా ఒక్క దొంగ ఓటు కూడా వేయకుండా చూసుకునే బాధ్యత జనసేనది. దీనన్నింటినీ కూడా వెంటనే ఎక్కించిన దొంగ ఓట్లన్నీ కూడా వెంటనే ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ వెంటనే తొలగించకపోతే ఇప్పుడు ఇదివరకు జరిగిన ఐఏఎస్లు పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తాం. ప్రతి నియోజకవర్గంలో 30,000 40,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా వైనాట్ 175 అంటున్నాడంటేనే మీకు అర్థం అవ్వాలి ఇప్పటికే ఆయన ధైర్యం ఏంటో. ఈ దొంగ ఓటర్లను చూసుకునే సజ్జల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి వెళ్తున్నారు, కానీ ప్రతి ఒక్కరూ దీనికి సంసిద్ధమే చైతన్యంతో ముందుకు వచ్చి ఈ దొంగ ఓటర్ల నివారణకైతే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళ నమ్మకం అధికారులను మేము కన్సందర్లో పెట్టుకుని వాళ్ళ చేత పని చేయిస్తూ వాళ్ళని ముందు పెట్టేసి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. సస్పెండ్ అవ్వాల్సిన అధికారులు కాదు, రాజకీయ నాయకులు ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయండి, వాళ్ళపైన చర్యలు చేపట్టండి. నిజంగా ప్రతి ఒక్క పార్టీ చైతన్యంతో ముందుకు వచ్చి దొంగ ఓటర్ల నివారణకి చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం.